సగమవనా మనసే కలిసి మెలిసే అలా ఇలా నీలో సగమవనా తిరిసే పెదవులపై నవ్వే నేనవనా కాటుక కన్నులలో కరిగే నీరవనా నేను నీ బంధమునై పాశమునై ఏమండి ఆఫీస్ కి టైం అయ్యింది లేచి రెడీ అవ్వండి ఆ వస్తున్నా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి అలానే అమరావతిని కాలేజీలో డ్రాప్ చేస్తా విమల బ్రేక్ఫాస్ట్ అయిందా అయిందండి కమ్ ఆన్ మై డియర్ విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చూడండి అన్నే ల్యాప్టాప్ యూస్ చేసినందుకు తిడుతున్నాడు విక్రాంత్ రేయ్ విక్రాంత్ ఆ వస్తున్నా డాడ్ ఏంట్రా చెల్లి ల్యాప్టాప్ యూస్ చేసినందుకు కోపడ్డావంట అయినా తనకెందుకు డాడ్ ఇప్పుడు ల్యాప్టాప్ తనకు అవసరమా అందులో చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అది అలా చెప్పరా దానికి అది కూడా వాళ్ళ డాడీ లాగే ఏది పట్టుకుంటే అది ఒట్టి మొండిగట విమల నీ పన్ను చేసుకో రేయ్ తన ఎడ్యుకేషన్ అయిపోయాక తను కూడా మన బిజినెస్ చూసుకోవాలి కదా తను ల్యాప్టాప్ యూజ్ చేయడంలో తప్పేముంది చిల్ మ్యాన్ లెట్ హర్ యూజ్ హర్ ల్యాప్టాప్ దీని అల్లరితో నేను బల్లేను నా వల్ల కాదు దిస్ ఇస్ టూ మచ్ డాడ్ మీరు ఇలా గారాబం చేస్తే ఎలా తను ఎప్పటికైనా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే కదా రేయ్ ఇది నా కూతుర్రా రేపు పెళ్ళైనా కూడా నాతోనే ఉంటుంది ఆ వచ్చేవాడు ఎవ్వడైనా సరే నాతోనే ఉండాలా ఏమంటావు తల్లి దట్ ఈస్ మై డాడ్ చూడు డాడ్ లా ఉండాలి నువ్వు ఉన్నావు మా శ్రీలో చల్లగా ఉందని అక్కడే కూర్చుని పోయే ముఖము నువ్వు నువ్వేనే ఆడగోరమో అనివి నువ్వే గ్రహాంతర వాస్ కప్ప సరే సరే ఆపండి తల్లి నిన్ను కాలేజీలో డ్రాప్ చేసి నేను ఆఫీస్ కి వెళ్ళిపోతా కమ్ ఆన్ డాడ్ ఐఎమ్ నాట్ అ కిడ్ నేను వెళ్తాలి సరే తల్లి నీ ఇష్టం వెళ్ళొస్తారా మాడిపోయిన మైసూర్ భోజన ముఖమాడ ఒసే నిన్ను చంపుతా నెల తర్వాత వస్తున్నా కాక కాలేజ్కి ఏం అంత కొత్త కొత్తగా ఉంది కాలేజ్కి వచ్చినాం కాక మనం అరే కాలేజ్ లెక్క కాలేజీ లెక్కనే ఉన్నదిలే అరే ఏమో చదువుతుంది కాక ఏం కాక స్వేటర్ కొడదాం అనుకుంటున్నావు లే చదివినవి మస్తు చదివినావు ఈసారైనా పాస్ అవుతారా ఏం కావు కూసోరా బాయ్ కూసో పొరలు వస్తారే ఒక్కది నేను క్లాస్కి వెళ్తారా బాయ్ ఏంద్రా ఫస్ట్ డే కాలేజ్కి వస్తే ఫ్రెషర్స్ నుంచి మంచి మొహాలు అనుకుంటే అన్ని డబ్బా మొహాలు ఏంద్రా కరెక్టే కాక రెండు నెలల కాలేజ్కి వచ్చి అంత కొత్త కొత్త కనిపిస్తుంది పెయింట్ వేసి రైంది కాక బా వచ్చిందిరా కొత్త ఫిగర్ చూసే కొద్ది ఊరిస్తుంది మామ చికెన్ ముక్కలాగా బా కొరుకుని తినాలనిపిస్తుంది మామ ఈసారి నేను దీంతో ఫిక్స్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడో చెప్తారా ఎవరి స్త్రీ అమ్మాయి అంత అందంగా ఉంది అవానా మస్తుంది పోరి ఇది ఎప్పటి నుంచేనా ఇప్పటి నుంచే అవానా బాగుంది వదినే ఫస్ట్ ఇయర్ ఏమో అయ్యుండొచ్చు పౌర్ణమి వెన్నెల్లా కీరవాణి రాగంలా ప్రేమకి నిదర్శనమైన తాజ్మహల్లా ఎంత అందంగా ఉందిరా ఆగా నా వెళ్ళి కనుక్కొని వస్తే ఎవరు ఆగ్రా
నేనే వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ ఇయర్ క్లాస్ కదా చెప్తారా? ఓ, మీరు కూడా ఫస్ట్ ఇయరా? నేను కూడా అటే వెళ్తున్నా, రండి. పదండి. అన్నట్టు మీ పేరు? అమరావతి. అండ్ యూ? ఓ, ఐఎమ్ క్రిష్. ఏంటి క్రిష్ ఇక్కడ ఉన్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అబ్బా చంపకండి మేడం, ఇంగ్లీష్ లో ఒకసారి తెలుగులో ఒకసారి, నేను కూడా క్లాస్కే వెళ్తున్నాను. హలో అమరావతి గారు, మీరు నాకు నచ్చారు, ఇక్కడ నుంచి మీరే నా పని. హాయ్ డాడ్. హాయ్ తల్లి. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే అట్ కాలేజ్? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఎంజాయ్ చేసావా? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. లెక్చరర్స్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. కానీ ఒక సీనియర్ వెదవ జూనియర్ అని చెప్పి నాతో పాటు క్లాస్కి వచ్చాడు, తర్వాతే తెలిసింది వాడు నా సీనియర్ అని. అమరా, ఇవన్నీ కామనేరా? మన పని మనం చేసుకుంటూ పోతే ఏ ప్రాబ్లం ఉండదు. వాడి గురించి వదిలేయి నువ్వు, వెళ్ళి మీ అమ్మ కనిపించు, ఉదయం నుంచి నిన్ను కలవరిస్తుంది. హాయ్ మమ్మీ. హాయ్ తల్లి. ఏమైనా తిన్నావరా కాలేజీలో? నా కోసం ఏం చేస్తున్నావు? నేనా? స్వీట్ చేస్తున్నా నీ కోసం. నీకు ఇష్టం కదా స్వీట్ అంటే. అర్రర్రర్రే, ఇంది కాక ఆ పూల చొక్క, చేతిలో ఎర్రప్పు, ఏమైంది ఇట్లా తయారైనావు? ఏం లేదురా, ఇవాళ నా లవ్కి ఐ లవ్ యూ చెప్తున్నా. అబ్బా బా, ఏం కులుకుతున్నారా? నీకు కులుకు తగిలేయ్యా. హలో, ఐ లవ్ యూ. ఏంటిది? ఇదేంటో తెలీదా? ఫ్లవరు, లవర్ కిచ్చే ఫ్లవరు. అయితే నాకెందుకు ఇస్తున్నావు? చూడు చిలుక, నాలాంటి జెంటిల్మెన్ ఓ అమ్మాయికి ఫ్లవర్ ఎందుకు ఇస్తాడు? లవర్గా ఫీల్ అవుతాడు కాబట్టి, అందుకే ఐ లవ్ యూ. హలో, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. ఇది మళ్ళీ రిపీట్ అయితే మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తా. ఏంటి కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చి చూడు, ఆ తర్వాత నేనెవరో నీకే తెలుస్తుంది. అసలు నేనెవరు తెలుసా? నీకు సూపర్ సీనియర్ని, అంతకు మించి కాలేజ్ చైర్మన్ కొడుకుని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వీణ్ణి లవ్ చేసుకో. హలో అమరావతి, ఏంటే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఏంటే కాలేజ్లో కంప్లైంట్ ఇస్తే భయపడతాననుకుంటున్నావా? నా గురించి ఏం ఆలోచించావు? నీకోసం ఆకాశాన్ని నేలకు దించనా, లేక చందమామను బంతిలా చేసి ఇవ్వనా? ఏం కావాలో చెప్పవే, చెప్పు. నీలాంటి మృగాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటే మా అన్ననే మృగమంటావా? ఇంత ధైర్యమే నీకు? రే ఆగు, ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నానని కాదు రెచ్చిపోతున్నా, వైలెంట్గా మారాల్సి వస్తుంది. ఈ మృగం రెచ్చిపోతే ఏమవుతుందో ఊహించలేవు. అయినా నాలో ఏం నచ్చలేదే. ఎవరైనా మంచి మనిషిని కోరుకుంటారు, కానీ నీలాంటి మృగాల్ని కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో. మర్యాదగా నా ప్రేమను ఒప్పుకో. మంచి ఫ్యూచర్ ఇస్తా, లేకుంటే ఫ్యూచరే లేకుండా చేస్తా. ఏంట్రా అది, అలా వెళ్ళిపోతుంది. అన్న ఎవరు వస్తున్నారనా? దాని సంగతి మళ్ళీ చూద్దాం. Baby, I'm waiting for your registrar face. Come soon. Bye-bye, darling. ఏం డాడీ ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమీ లేదమ్మా. మా నాన్న తన బతుకున్నప్పుడు తరచుగా ఒక మాట చెప్పేవాడు, నీ తల్లిదండ్రులని అతిగా ప్రేమించకు, ఎందుకంటే వారు నీకంటే ముందర వెళ్ళిపోతారు.
అలాగే నీ బిడ్డలని కూడా అతిగా ప్రేమించకు, వాళ్ళకంటే ముందు నువ్వు వెళ్ళిపోతావు అని అంటుండేవాడు. అసలు ఏమైందండి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు? ఏమైందండి? చూసావా విమల, నీ కూతురు ఏమంటుందో. నేను కొత్తగా మాట్లాడుతున్నానట. అసలు ఏమైందండి? ఏమని చెప్పును విమల, ఈరోజు నా కూతురు రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తుందని చెప్పనా, లేక తను ప్రేమించిన వాడి కోసం అమ్మ నాన్న అన్న అనే బంధాలను మరచి తను ఏం చేస్తుందో తనకే తెలియని అంచిత స్థితిలో ఉందని చెప్పనా? ఏంటే మీ నాన్న చెప్పి నిజమేనా? అది అసలు నీకేం తక్కువ చేశామే, మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలవే నువ్వు? అమ్మా అది కాదు. అసలు నీకు ఏమైందే? డాడీ ఒకసారి చెప్పేది వినండి. ఏం చెప్తావే? మమ్మల్ని పిలిచి సాక్షి సంతకాలు చేయమని చెప్తావా? విమల ఆగు. డాడీ చెప్పేది వినండి. డాడీ వద్దమ్మా, నువ్వు నాకేం చెప్పకు. అసలు నీకు ఏం తక్కువ చేశానే నేను? డాడీ పలానా డ్రెస్ కావాలా, పలానా కాలేజీలో సీట్ కావాలా, నచ్చిన స్వీట్ కావాలా అన్న నువ్వు ఈరోజు ఇలా. ఒకసారి చెప్పేది వినండి డాడీ. టాప్ ఇట్ అమరా, వి డోంట్ వాంట్ టు లిజన్ యువర్ బ్లడీ ఎక్స్ప్లనేషన్స్. విక్రాంత్ ఆగు. ఇంత జరిగినా ఎలా ఊరుకోమంటావు డాడీ? ఇది లావడానికి కారణం మీ గారాభమే. అబ్బా రిజిస్టర్ ఆఫీస్ లో మేనేజ్ చేసుకునే నేను కాదు. అయినా ఇంత దూరం వచ్చింది కాబట్టి మీకు ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ డాడీ, నేను క్రిష్ అనే అబ్బాయిని ప్రేమించిన సంగతి నిజమే, కానీ ఈరోజు మా ఫ్రెండ్స్ స్వాతి రవిల పెళ్ళి, మా ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళ పెళ్లి చేయాలనుకున్నాం, అంతేకాని ఇంకేం లేదు డాడీ. మీరు ఒప్పుకుంటే అతన్ని ఇంటికి పిలిచి మాట్లాడిద్దాం అనుకున్నా, కానీ ఇంతలోపే ఇదంతా. అయితే మేము ఒప్పుకోకపోతే మీరు కూడా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఆగు విమల. సరే కృష్ణ ఇంటికి పిలుచుకోరా, నాకు నచ్చకపోతే మాత్రం నేను చెప్పినట్టు వినాలా. మీకు ఖచ్చితంగా నచ్చుతా డాడీ. అది నేను చెప్పాలా? ఏంటే ఇదంతా, ఈ ప్రేమ పెళ్లి ఏంటి ఇదంతా? ఇంత జరిగినా నాకు ఒక మాట అయినా చెప్పాలనిపించలేదా? ఏం చెప్పనన్నయ్య, ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో చెప్పలేము. తను చూపించే ప్రేమలో మీ అందరి ప్రేమ కనిపించింది, అందుకే తను నాకు జీవితాంతం తోడుండాలనిపించింది. అంతేకాదు మీ అందరి ప్రేమను తనకి ఇవ్వాలనుకున్నాను. ఇంతకి ఎవరే అక్రీష్? అదే అన్నయ్య, నేను కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు నన్ను టీస్ చేశాడని చెప్పాను కదా, అతనే క్రిష్. ఎంత చెప్పినా వినకుండా ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఏంటి ఈరోజు అమరావతి ఇంకా రాలేదు? సర్లే, తన ప్రేమ కోసం ఈరోజేంటి, ఒక జీవితకాలం వెయిట్ చేయమన్నా వెయిట్ చేస్తాను. అరే ఏంటి ఇంత టెన్షన్? ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఇంత టెన్షన్గా ఫీల్ అవ్వలేదు. ఎలా చెప్పాలి, తను అలా చూస్తూ ఉంటే మనసులో మాట బయటికి రావడం లేదు. ఎలా చెప్పాలి, తను వచ్చేసింది. ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమను తనకు చెప్పేయాలి. కమాన్ క్రిష్. అమరావతి. ఏంటిది? పర్లేదు తీసుకో. 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అదోలా బిహేవ్ చేస్తున్నావు, అక్కడ నా గురించి వెయిట్ చేస్తున్నావు. అయినా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? చిన్నప్పుడు అమ్మ వద్దు వద్దు అంటున్న అన్నం తినిపిస్తుంది, అది అమ్మ ప్రేమ అయితే ఇది నా ప్రేమ, రెండిటికి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. చాలు, అర్థమైంది. అమరావతి ఐ లవ్ యూ. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదల్లు. చేరినది నీవై, మనసంతా నిండినది ఆశే, తొలిసారి కలిగినది హాయే తెలియనిదే. వలపే చినుకల్లే కురిసినది మనసే, నిలువల్లా తడిసినది నాపై, మాయతో జరిగినది నన్నే పూర్తిగా మార్చిందే. ఏదో ఏదో అవుతోందే, ఎదలో
జపమే చేసిందే అడుగడుగు నీ వైపే వేసానే ప్రతి అడుగు వేస్తుంటే నచ్చావే ఆకాశ వీధుల్లో ఆ నిండి వెన్నెల్లో నే నీ రూపం చూసానే నీ రూపం చూసాకే నా పెదవే నవ్విందే చెలిమే ప్రేమగా మారింది సేమో విననంది నా మాటను వయసేమో కోరింది నీ తోడును మనసేమో విననంది నా మాటను వయసేమో కోరింది నీ తోడును కష్టాలెన్నో రాని ప్రాణం పోతే పోని ఎన్నే వదిలి నీడే నాకు తెలిసిందే తొలి తొలి ప్రేమే నిన్నే నాకు కొత్తగా వింతగా చూపిందే మనసంతా నిండినది ఆశే తొలిసారి కలిగినది హాయే తెలియనిదే వలపే చినుకల్లే కురిసినది మనసే నిలువల్ల తడిసినది నాపై మాయతో చరిగినది నన్నే పూర్తిగా మార్చిందే క్రిష్, నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగనా? అడుగు. నేను ఎప్పుడూ నీ పర్సనల్ అండ్ ఫ్యామిలీ విషయాలు అడగలేదు, అవసరం కూడా రాలేదు. కానీ ఫస్ట్ టైం తెలుసుకోవాలనుకుంటున్నాను, అది మా వాళ్ళ కోసం. సరే అమ్మరా. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఒక ఆర్ఫనేజ్లో పెరుగుతున్న నన్ను కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఒక గ్రూప్లో ఫామ్ అయి మమ్మల్ని చదివిస్తున్నారు. అంతకు మించి నా జీవితంలో చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అమరావతి అమావాస్య చీకట్లాంటి నా జీవితాన్ని పున్నమి వెన్నెల్లా మార్చిన నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి. అనాథలో ఉన్న నన్ను మీ అందరిలో ఒకటిగా చేర్చి మీ అందరి ప్రేమ నాకివ్వాలి. మీ కుటుంబంలో నేను కూడా ఒక నవ్వాలి. చేస్తావు కదా. ఐ లవ్ యూ అమరా, ఐ లవ్ యూ. క్రిష్, మా అమ్మ నాన్న నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేనేది అడిగినా కాదనరు అనే నమ్మకం నాకుంది. మన ప్రేమను వాళ్ళు ఒప్పుకుంటారు, వారి ప్రేమను మనతో పంచుకుంటారు. నీకు మంచి కుటుంబాన్ని ఇస్తానని నమ్ముతున్నాను. మన ప్రేమ ఇప్పటికీ ఇలాగే ఉండిపోవాలి క్రిష్. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు సందేహం. తనకి జాబ్ లేదంటున్నావు, తల్లిదండ్రులు లేరంటున్నావు, మరి కుటుంబం అంటే ఏంటో తెలియని అతను మన కుటుంబంతో ఎలా కలిసిపోతాడు అనుకుంటున్నావు? అయినా డాడీ ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? తన పైన నీకున్న నమ్మకం ఏంటి? చూడన్నయ్య, ఏదైనా మన దగ్గరున్నప్పుడు దాని విలువ మనకు తెలియదు, అది లేనివాడికే దాని విలువ బాగా తెలుస్తుంది. అలాగే క్రిష్కి కూడా. సరేరా, నీ ఇష్టం. డాడీ గురించి నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. చూద్దాం ఏం జరుగుతుందో, బాధపడకు. ఎస్ ఎస్, ఐల్ బి దేర్ ఇన్ 5 మినిట్స్, ఓకే? ష్యూర్, థ్యాంక్ యూ, బాయ్. డాడీ, క్రిష్ వచ్చాడు.
ఉండమని చెప్పు. బాబు నిన్న ఒకటి అడగచ్చా? ఓకే అంకుల్. టెన్త్ క్లాస్లో నీకు ఎంతమంది ఫ్రెండ్స్? 5-6 మెంబర్స్. ప్లస్ టూలో? ఫ్యూ మోర్ ఫ్రెండ్స్. మరి డిగ్రీలో? మోర్ దెన్ దట్. చూసావా మనుషులతో నీ రిలేషన్షిప్ ఎలా మారుతుందో? కానీ అమరావతితో నా రిలేషన్షిప్ అలానే ఉంది. అదే నీకు నాకు ఉన్న తేడా. నిజమే అంకుల్, వాళ్ళతో నాకున్న అనుబంధం స్నేహం మాత్రమే, కానీ అమరావతితో నాకున్నది స్నేహంతో పాటు పవిత్రమైన ప్రేమ కూడా. అది ఎంత అంటే నీకు అమరావతి పైన ఉన్నంత. ఏమో బాబు, నీ మాటలు ఎంతవరకు నిజమో తెలీదు. తల్లిదండ్రులు లేరన్నావు, అనాథగా పెరిగానన్నావు. మరి ఏ ఆధారం లేని వాడివి మా బిడ్డను ఎలా చూసుకుంటావు? ఒక మనిషిని ప్రేమగా చూసుకోవడానికి తల్లిదండ్రుల ప్రేమే కానవసరం లేదు. అది తెలిసిన వాడైతే చాలు, అది నా దగ్గర ఉందనుకుంటున్నాను. చూడు, ప్రేమించుకోవడానికి ప్రేమ ఒకటే సరిపోతుంది, కానీ పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒకటి సరిపోదు. దానికి ఒక అర్హత ఉండాలి, అది ఫైనాన్షియల్ గాను ఫ్యామిలీ పరంగాను. ఇవేవీ లేని నీకు నా కూతురిని ఇవ్వలేను. దయచేసి వెళ్ళిపో ఇక్కడి నుంచి, అమరావతి మనసులో నుంచి. అమరావతి నేను వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి, నీ మనసులోంచి, కానీ నీతో గడిపిన మధుర క్షణాలు మాత్రం నా కంటి వెనుక కలల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఏంటే ఇది, ఎంత చెప్పినా అర్థం కాదు, ఎందుకింత మూర్ఖత్వం? సరే, ఈ విషయం మీ తండ్రి కూతుర్లకే వదిలేస్తున్నా. లే, నీకు ఇష్టమైన కూర తెచ్చాను. నాకు ఆకలిగా లేదు, నాకు వద్దు. అయినా నాకు కావాల్సింది ఇష్టమైన కూర కాదు, నాకు ఇష్టమైన జీవితం. లే తల్లి, లే నానా. వద్దమ్మా. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు తిను. అమ్మా అమ్మా, డాడీకి నువ్వే ఎలాగైనా చెప్పాలమ్మా, కృష్ణను బాగా చూసుకుంటాడమ్మా. చూడు తల్లి, నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, మీ నాన్న ఎవరి మాట వినే రకం కాదు. ఎవరి మాట అయినా విన్నారంటే అది నువ్వే. అలాంటిది మీ ఇద్దరికే ఇలా. పరమేశ్వర, సరేలే, నేను కూడా ఆయన కూతున్నేగా. ఆయనకేనా? నేను కూడా అలాగే ఉంటాను. చిన్నప్పటి నుంచి తనేమడిగినా కాదనకుండా ఇచ్చారు, ఎంతో ప్రేమగా పెంచారు. అది బాధపడుతుంటే మీరు బాధపడ్డారు, తను నవ్వితే మీరు నవ్వారు. అలాంటిది ఈ విషయంలో అది అంతలా బాధపడుతుంటే మీరు ఎందుకంత కఠినంగా ఉన్నారు? ఒకసారి తన వైపు నుంచి కూడా ఆలోచించి చూడండి. అది కాదే, నాకు మాత్రం తనను బాధపడడం ఇష్టమా? నీకు విషయం తెలుసా, తను బాధపడే ప్రతి క్షణం అంతకంటే ఎక్కువ నేను బాధపడాల్సి వస్తుంది. ఏది ఏమైనా తన భవిష్యత్తు బాగుండాలని, తను సంతోషంగా ఉండాలని ఇంత కఠినంగా ఉండాల్సి వస్తుంది. అది కఠినత్వం కాదు, నా బాధ్యత అనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అయినా నీకోసం ఒక్కసారి చెప్పి చూస్తాను. అమరా, ఏం చేస్తున్నావమ్మా? ఒకసారి ఇక్కడ చూడు, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అమ్మా.
ఈ ఒక్క విషయంలో నా మాట విను రామ్మ భోంచేద్దాము. అదే నేను కూడా చెప్పేది. ఈసారికి నా మాట వినండి ప్లీజ్. నాకు నచ్చినట్టు చేయండి. చూడు నేను చెప్పాల్సింది చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ ఈ ప్రస్తావన తీసుకురాకు. చెప్పినట్టు విను లేచిరా. నీకు చెప్తే అర్థం కాదా? నీకు పిచ్చి పట్టిందే. నువ్వు తింటే తిను లేకపోతే చావు. హలో అరే నీకు నా గురించి తెలుసు కదా. రే అది నాది అనుకుంటే దానికోసం ఏమైనా చేస్తా. వన్స్ అది నాది కాదు అనుకుంటే దాన్ని ఏమైనా చేస్తా. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ డోర్. గుడ్ బాయ్. ఎవరు బాబు? ఏం లేదంటీ, మేం అమరావతి కాలేజ్ ఫ్రెండ్స్. కొంచెం లోపల రావచ్చా? రండి బాబు. అదే ఆంటీ, ఈ మధ్య తెలిసింది క్రిష్ అమరావతి ప్రేమలో ఉన్నారని. అది మీరు ఒప్పుకోలేదని, పైగా అమరావతి కాలేజ్కి రావడం లేదు. అందుకే ఆంటీ ఒకసారి చూసెళ్దామని వచ్చాను. వెళ్ళండి బాబు, పైన ఆ గదిలో ఉంది. వారం రోజుల నుంచి ఏమీ తినట్లేదు, బయటికి రావట్లేదు. మీరైనా వెళ్ళి కొంచెం నచ్చ చెప్పండి. సరే ఆంటీ, మాట్లాడేసి వస్తా. నేను పైకెళ్ళి మాట్లాడతాను. సరే, నువ్వు ఆంటీతో మాట్లాడు. అలాగే, నువ్వు వెళ్ళి మాట్లాడరా. అమరావతి, అమరావతి, నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావు? నీకోసం ఎక్కడికన్నా వస్తా అమరావతి. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను అమరావతి. ఆ ఇప్పుడు కాదులే. అయినా నేను నువ్వు అనుకున్నంత దుర్మార్గుణ్ణి కాదు. నేనిప్పుడు వచ్చింది కూడా నిన్ను కృష్ణి కలపడానికే. ఎందుకో తెలుసా? ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టి. నా ప్రేమ ఓడిపోయింది, కానీ నీ ప్రేమను గెలిపిస్తా. మీ ఇద్దరిని ఒకటి చేస్తా. నేను ఇప్పుడు క్రిష్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయిస్తా. కానీ నీకు మాట్లాడడానికి శక్తి కావాలి కదా అమరావతి. నువ్వు క్రిష్తో బతకాలంటే బతుకుండాలిగా. ఇలా అయితే ఎలా చెప్పు? కనీసం నీ క్రిష్ కోసం ఈ కన్నీలాపి ఈ పాలు తాగు అమరావతి. ఇంత చెప్పినా నువ్వు నమ్మడం లేదు కదూ. కానీ నేను మీ ఇద్దరిని ఒకటి చేయడానికే వచ్చాను. వెళ్ళొస్తా అమరావతి. క్రిష్ దగ్గరికి వెళ్ళాలిగా. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తామంటీ. సరే బాబు. అమరా, 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 ఏమైందే, ఏమైందే అమరా? లేవమ్మా. హలో, ఏమండి? తొందరగా రండి, అమరాకి ఏదో అయినట్టుంది, విషం తాగినట్టుంది. అమరా, ఏమైందే? అమరా, నా నచ్చ చూడమ్మా, చూడరా అమరా, చూడమ్మా, అమరా చూడరా. వచ్చేస్తారమ్మా, డాడీ కృష్ణ తీసుకురావడానికి వెళ్ళారు. అమరా, 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 లేవురా అమరా, మాట్లాడవే, మాట్లాడవే, ఏమైంది? మాట్లాడు, మాట్లాడవే, మాట్లాడు తల్లి. ఏమైంది నాన్న? అమరా.
గుండంగణ కాసే నా గుండెను విసిరేసావే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషానే తెలిసింది ప్రతి గుండంగణ కాసే నా గుండెను విసిరేసావే అమ్మంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే రోజు నా ప్రాణం తీసేసిందే నాకు తెలిసి నువ్వు చాలా రోజుల నుంచి అదే కాలేజీలో పడున్నావు, అదే చదువుతున్నావు. మరి ఇంతమంది అమ్మాయిలు ఉండగా దానికోసం ఎందుకన్నా? ఏముందన్నా అంతగా? అరే నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా? మొన్న మంచి మనో సినిమాలో చూశానన్న, భలే ఉంటుందన్న పోరి, సనీలీ అన్న. అంతమంది హీరోయిన్ ఉండగా అదే ఎందుకు నచ్చిందిరా అంతగానం? అన్నా హోల్డెన్, నాకంతా అర్థమైంది. దానికి చాలాసార్లు చెప్పాను, బట్మిలాడాను, భీమాడాను, కాల్ మొక్కాను, కానీ అది దాన్ని లేపేశాను. నేను కోరుకున్న దాన్ని నాకు కాకుండా చేసిన వాణ్ణి కూడా బతకనివ్వను, బతకనివ్వను. వాడి ప్రాణమే పోయిందన్న, వాడిక్కడ మిగిలి ఉంటాడులే, వదిలే.
అన్న ఎవడో వస్తున్నట్టున్నాడన్నా. వెల్కమ్ క్రిష్, వెల్కమ్, వెల్కమ్ టు మై వరల్డ్. నిన్ను చంపాలని నా కోరిక తీర్చడానికి వచ్చావా? ఎందుకురా, ఎందుకురా? నీ చావును నువ్వే వెతుకుంటూ వచ్చావు. థ్యాంక్ యూ. నేను చావడానికి రాలేదురా. నీతో నీతో నా బాధని చెప్పుకోవడానికి వచ్చాను. నీతోనే చెప్పుకోవాలి. ఏంటి ఏంటి నీ బాధను నాతో చెప్పుకుంటావా? కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందిరా, చూద్దాం, ట్రై చేద్దాం. అవునరా, నీతోనే చెప్పుకోవాలి. నా అమరావతిని తలుచుకున్న ఒక్కో క్షణం ఒక్కో క్షణం నువ్వు కూడా గుర్తొస్తున్నావు. అందుకే నీతోనే చెప్పుకోవాలి. కానీ నాకిప్పుడున్న కోపం సరిపోదు. ఇంకా 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 కావాలి. రా, నన్ను చంపాలన్న నీ కోరిక తీర్చుకో, అలాగే నా కోపాన్ని పెంచు. రా 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 రా. నీకేమన్నా పిచ్చా అన్నా? శేషాంగ్ గురించి తెలుసు కదా, పెద్ద పుడుగులా వెళ్ళావు. అమ్మాయి కోసం నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అన్నా నువ్వు? ఆ అమ్మాయి నీ జీవితంలో మెరుపులా వచ్చిందనా? ఆ మెరుపు నీకు వెలుగునివ్వాలి కానీ చీకటి కాకుండా చూసుకో అన్నా. ప్రేమ అనే త్యాగాన్ని కోరుకుంటుంది కానీ జీవితాన్ని కాదనా? అర్థం చేసుకో. లైట్ తీసుకో. ఏమన్నా శ్రీ, లైట్ తీసుకోవాలా? కారు చీకట్లో ఖాళీ నడకన వెళ్తున్న నాకు దారి చూపించిన దేవతరా? లైట్ తీసుకోలేను, తీసుకోలేను. కుటుంబం అంటే ఎలా ఉంటుందో తెలియజెప్పిన తనని లైట్ తీసుకోవాలా? తీసుకోలేనరా? ఇప్పటికి 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 తన చిరునవ్వుల పరిచయం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎలా లైట్ తీసుకోగలనరా? తీసుకోలేనరా? నా వల్ల కాదు. నా లైఫ్ అనుకున్న నా దేవత శ్రీతను, నా దేవత శ్రీతను. నాన్న,
నన్ను క్షమించండి, నేను కూడా మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. అమ్మ, నాన్న, అన్న ఇదే నా ప్రపంచం అనుకున్న నా జీవితంలోకి క్రిష్ అనే వ్యక్తి వచ్చాడు. మనమే మన జీవితం అనుకున్నా, మన జీవితాలు ఇలా అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. తనను మొదటిసారి చూసిన వెంటనే మా ఇద్దరి మధ్యలో ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. బహుశా అది ప్రేమేనేమో. కానీ ఈ విషయం తనకెలా చెప్పాలనుకుంటున్న సమయంలో అతనే నాకు దగ్గరయ్యాడు. ఆ తర్వాతే తెలిసింది, తనకు కావాల్సింది నా ప్రేమ కాదు, నా ప్రేమతో పాటు నా కుటుంబం కూడా. మా ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉన్నాయని అప్పుడే అర్థమైంది. నేను కూడా నా తల్లిదండ్రుల ప్రేమని తనకు పంచాలనుకున్నాను. అమరావతి క్రిష్తో ప్రేమలో ఉన్నట్టు నేను కూడా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. అది మీకు చెప్పాలనుకున్నాను. కానీ ఈలోపే అమరావతి క్రిష్ల విషయం మన కుటుంబాన్ని చీకటి చేసింది. అందుకే నా విషయం మీతో చెప్తే ఒప్పుకోరనుకున్నాను. అందుకే నా ప్రేమకు దగ్గర అవడానికి మీ ప్రేమకు దూరం అవుతున్నాను. నన్ను క్షమిస్తారు కదూ? మీ విక్రాంత్. ఇప్పుడు వీళ్ళకి సొంతం అనుకున్న వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? లెట్ అస్ సీ. బాయమ్మా, మీటింగ్ వెళ్ళొస్తా. నైట్ టైం మీటింగ్? ఏంటి నానా? ఏంట్రా, బోర్డ్ మీటింగ్ పొద్దున పెట్టుకోవచ్చు కదా. యుఎస్ క్లయింట్స్ తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది డాడ్, అందుకనే. బాయ్ బాయ్ మామ్. చూసారు కదా, ఒకప్పుడు ఈ తల్లిదండ్రులు వాళ్ళు అసహించుకొని వాళ్ళు వద్దు అనుకున్న క్రిష్ వాళ్ళకి సొంతంగా మిగిలిపోయాడు. వాళ్ళు సొంతం అనుకున్న వాళ్ళు ఒకరు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతే ఇంకొకరు కావాలని వీళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. అదండి జీవితం. జీవితం అనే ఈ ప్రయాణంలో మనకి ఎవరు శాశ్వతమో ఎవరు శత్రువులో మనకే తెలీదు. సో అందరితో హ్యాపీగా ఉందాం, అందరినీ కలుపుకుంటూ పోదాం. మీ కిషోర్ కుమార్.